హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకైతే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 bids కు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో అయితే ఉన్నాయి. జస్ట్ మీరు 30 rupees చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా PDF కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి ఆప్షన్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకు గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2, అదేవిధంగా ఆర్థమెటిక్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. శాంపిల్ క్లాస్ అక్కడ ఉంటాయి, విన్న తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి. కరెంట్ అఫేర్స్ PDF కూడా పర్ మంత్కు 20 rupees చొప్పున చెల్లించి మీరు PDF అయితే పొందవచ్చు. సో ఫిబ్రవరికి సంబంధించినటువంటి PDFను వితిన్ 3 or 4 days లో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ సంబంధించి చూసినట్లయితే మన యాప్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించుకోవచ్చు, అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి, రాసిన తర్వాత మీకు నస్తే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 11న పోలీసు సాంకేతిక విభాగ తుది రాత పరీక్షలు అనే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. SI పోలీస్ కానిస్టేబుల్ స్థాయి నియామక ప్రక్రియలో భాగంగా సాంకేతిక విభాగాలకు సంబంధించినటువంటి తుది రాత పరీక్షను ఈ నెల 11న జరగనున్నాయి. సో ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ విభాగం SI తుది రాత పరీక్ష 11వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అదేవిధంగా ఫింగర్ ప్రింట్ బ్యూరో ASI తుదిరాత పరీక్ష అదే రోజున మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు జరగనున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ మధ్య వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ను TSLPRB వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ మనకు సూచించడం జరిగింది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పాస్పోర్ట్ సైజు ఫోటో అతికించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో డౌన్లోడ్లో కనుక మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో వీటికి కాల్ చేసి మీ డౌట్స్ని అయితే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో మనకి నమస్తే తెలంగాణలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. 11న టెక్నికల్ SI ASI పరీక్ష అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు TSPSC నుంచి కూడా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో రేపటి నుంచి వెబ్సైట్లో TPBO హాల్ టికెట్లు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాలకు సంబంధించి సో రేపటి నుంచి TSPSC వెబ్సైట్లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయని చెప్పేసి మనకి TSPSC అయితే ప్రకటించింది. ఈ నెల 12న ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్ 1 పరీక్ష, అదేవిధంగా మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు పేర్కొనడం జరిగింది. మొత్తం 175 ఉద్యోగాలకు సంబంధించి మనకు సెప్టెంబర్ 7న దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి మార్చి 12న అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. రేపటి నుంచి హాల్ టికెట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరొక అప్డేట్ కూడా ఇక్కడ మనం TSPSC నుంచి అయితే చూడవచ్చు. AMVI అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో AMVI ఉద్యోగాలకు అప్లై చేసి ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే వీటికి మీరు ఎడిట్ చేసుకున్నటువంటి అవకాశం అయితే మనకు TSPSC కల్పించింది. సో ఈ నెల 9 నుంచి 11వ తేదీ మధ్యన మీరు వీటికి అయితే ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు TSPSC అయితే ప్రకటించడం జరిగింది. సో ఎవరైనా మీరు మిస్టేక్ చేసిన అభ్యర్థులైతే ఒకసారి TSPSC వెబ్సైట్కి వెళ్ళి చూసి అక్కడ ఎడిట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే హెడ్సెట్ నోటిఫికేషన్ విడుదల అంటూ మరొక అప్డేట్ అయితే చూడవచ్చు. సో వచ్చే విద్యా సంవత్సరానికి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ BED లో ప్రవేశం కోసం సో హెడ్సెట్ 2023 నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో వీటికి సంబంధించి ఈ నెల 6వ తేదీ నుంచి April 20 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. May 18 దీనికైతే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్లు మనకి ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో భాగంగా చాలా మంచి ఆర్టికల్స్ అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే సింధు జలాల ఒప్పందం అని చెప్పి చూడవచ్చు. సో రీసెంట్గా మనకి వార్తల్లో ఉన్నటువంటి అంశం. సో మన భారతదేశం పాకిస్తాన్ తోటి ఈ సింధు జలాల ఒప్పందంకి సంబంధించి పునఃసమీక్ష చేద్దామని చెప్పేసి అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది మనకు వార్తల్లో ఉంది కనుక చాలా ఇంపార్టెంట్ అంశం, దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా జీరో హంగర్ స్టేట్ కేరళ అంటే ఇక్కడ తెలంగాణ జాబ్ స్పెషల్ అని చెప్పేసి మనకు హంగర్ ఇండెక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. దాంతోపాటుగా తెలంగాణ చరిత్రలో భాగంగా ఇక్ష్వాకుల చరిత్రకు సంబంధించినటువంటి ఇక్కడ బిడ్ బ్యాంక్ను అయితే చూడవచ్చు. ఇంకా దాంతోపాటు ఇక్కడ పారిశ్రామిక విధానాలని చెప్పేసి దానికి సంబంధించి కరెంట్ అఫేర్స్ విభాగంలో ఉన్నటువంటి అంశాలను ఇక్కడ చర్చించడం జరిగింది. ఇంకా INS వాగీర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఇంకా దేశంలో జాతీయ పార్కులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ విధంగా అయితే మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో చాలా మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి, చాలా మంచి ఆర్టికల్ అయితే ఉంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే హామీ హిమాయ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశా న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే హోంగార్డుల ఎదురుచూపులు, పర్మనెంట్ కాని ఉద్యోగాలు, డబుల్ ఇండ్లు, హెల్త్ కార్డులు అందేది ఎప్పుడు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే తెరవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఉద్యమ సమయంలో స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అధికారంలోకి వచ్చేది మనమే, ఖచ్చితంగా మీ బతుకులు మారుస్తా అంటూ KCR యొక్క ప్రకటన చూడవచ్చు. అదేవిధంగా 2017 డిసెంబర్ 13న జీతాలు పెంచడంతో పాటు డబుల్
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ 2019 సెప్టెంబర్ 19 హోంగార్డుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి ఇట్లా పలు సందర్భాల్లో మనం కేసీఆర్ గారు హోంగార్డులకు సంబంధించి కొన్ని ప్రకటనలు అయితే చేయడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించి ఇంకా రెగ్యులరైజ్ చేయట్లేదు, అంటే పర్మనెంట్ చేయట్లేదని చెప్పేసి వాళ్ళు పర్మనెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్రంలో దాదాపు 16,000 మందికి పైగా హోంగార్డులు అయితే ఈ పోలీస్ శాఖలో అన్ని విభాగాల్లో విధులు అయితే నిర్వర్తిస్తున్నారు. సో వీళ్ళంతా పోలీసులతో సమానంగా అయితే వర్క్ చేస్తున్నారు, స్వచ్ఛందంగా వీళ్ళు వర్క్ చేయడానికి అయితే ముందుకు రావడం జరిగింది. అయితే వీళ్ళని పర్మనెంట్ చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి కేసీఆర్, సో వీళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కోరుతున్నారు. దాంతోపాటుగా దానికి సంబంధించి మరొక అప్డేట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. హోంగార్డులను పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ అంటే ఈరోజు మనకు 2 న్యూస్ పేపర్లో ఈ హోంగార్డులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. సో వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా ఈ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ అనుకో విషయం అయితే మనకు బెంగళూరులో ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్లో మనకు కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మొత్తం 110 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దీనిలో కనుక చూసినట్లయితే మనకు సో ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి వేకెన్సీ ఉండడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ కావచ్చు, ఇంకా బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్లో వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మార్చి 17న చివరి తేదీ అయితే ఉంది. సో ఇక్కడ ఈ గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా వీటికి మీరు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి వీటికి సంబంధించి అయితే మీరు అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే న్యూస్ పేపర్ ఒకే వీడియోలో మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు, కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ అనుక చూసినట్లయితే 200 మీటర్ల వెదురు బారియర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ప్రపంచంలోనే తొలిసారిగా మహారాష్ట్రలో ఏర్పాటని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సాధారణంగా మనకు రహదారుల వెంట స్టీల్ బారియర్లు అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ బారియర్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఇక్కడ కనబడుతుంది కదా, సో రక్షణ అడ్డుకట్ల అని చెప్పేసి అంటాం. సో కానీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మనకు వెదురు బారియర్ను మహారాష్ట్రలోని ఒక జాతీయ రహదారిపై అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన మనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ అయితే ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. సో ఇది వచ్చేసి మనకు చంద్రపూర్, అదేవిధంగా యావత్మల్ జిల్లాలను కలిపేటువంటి హైవే పైన వాణి వరోరా అనేటువంటి పట్టణాల మధ్య 200 మీటర్ల మేర ఈ వెదురు క్రాష్ బారియర్ని అయితే ఉంచినట్లు మనకు మంత్రి గారి అయితే తెలపడం జరిగింది. సో ఈ వెదురు బారియర్కు బాహుబలి అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఈ నేమ్ను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఏ రాష్ట్రంలో ఏ జాతీయ రహదారి పైన దీన్ని ఏర్పాటు చేశారని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో 200 మీటర్ల మేర మనకు ఇక్కడ వాణి వరోరా అనేటువంటి పట్టణాల మధ్య దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటి వాటిని మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో వీటిని ఒక దగ్గర మీరు రాసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సంతోష్ ట్రోఫీ విజేత కర్ణాటక అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మనకు సంతోష్ ట్రోఫీని అయితే సో 2023కి సంబంధించి మనకు కర్ణాటక అయితే గెలుచుకోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో మేఘాలయ అండ్ కర్ణాటక వర్సెస్ అయితే జరిగింది. సో దీనిలో 3-2 తేడాతో మేఘాలయ పైన మనకు కర్ణాటక అయితే విజయం సాధించింది. ఆఫ్టర్ 54 ఇయర్స్ తర్వాత సో ఈ సంతోష్ ట్రోఫీని మనకు కర్ణాటక అయితే గెలుచుకోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇటువంటి క్వశ్చన్ మనకు ఎక్కువగా ఎట్లా అడిగిందంటే సంతోష్ ట్రోఫీ ఈ క్రింది ఏ ఆటకు సంబంధించింది అని చెప్పేసి ఇటీవల కాలంలో మనకు ఎక్కువసార్లు అయితే క్వశ్చన్స్ అడిగిండు. సో ఇది ఒక ఫుట్బాల్కు సంబంధించినటువంటి ట్రోఫీ. సో ఈ విధంగా అయితే గుర్తుంచుకోండి. సో ఈ ఇయర్కి సంబంధించి మనకు కర్ణాటక అయితే ఈ ట్రోఫీని అయితే గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఆరోగ్య మహిళ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. 8 నుంచి రాష్ట్రంలో కొత్త పథకం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు, సో పిహెచ్యూ కావచ్చు, యూపీహెచ్సి, బస్తీ దవాఖానాల్లో నిర్వహణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభం. తొలుతగా మనకు 100 కేంద్రాల్లో దీన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. తర్వాత 1200 కేంద్రాల్లో స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇది మహిళా దినోత్సవ కానుక అని చెప్పేసి ఇక్కడ మంత్రి హరీష్రావు చెప్పినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ఈ నెల 8 నుంచి శ్రీకారం చుడుతున్నట్లు మనకు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు అయితే పేర్కొన్నారు. చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటి కొత్త పథకాలకు సంబంధించి మనకు నేరుగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నేమ్ గుర్తుంచుకోండి, ఆరోగ్య మహిళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏ రోజు ప్రారంభించబోతున్నారంటే ఈ నెల 8న, ఎందుకంటే ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని అయితే ప్రారంభిస్తున్నారు. మొదటగా ఎన్ని కేంద్రాల్లో ప్రారంభిస్తున్నారంటే 100 కేంద్రాల్లో దీన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. సో ఆ రోజు మనకు ఇంకా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి, అప్పుడు దీని గురించి ఎక్కువగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే జీనోమ్ వ్యాలీలో ₹1,000 కోట్లతో యూరోఫిన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పరిశోధన సేవల కోసం అత్యాధునిక ప్రయోగశాల అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ను కలిసినటువంటి సంస్థ ప్రతినిధులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఫ్రాన్స్కు చెందినటువంటి ప్రసిద్ధ ఔషధ అదేవిధంగా ఆహార పర్యావరణ సౌందర్య సాధనాల ఉత్పత్తి పరిశోధన సంస్థ యూరోఫిన్స్ దాదాపుగా 1,000 కోట్లతోటి మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ప్రయోగశాలతో కూడినటువంటి ప్రాంగణం అయితే ఏర్పాటు చేయబోతుంది. సో 15 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఇటీవల కాలంలో మనకు సో వివిధ సంస్థలు మన హైదరాబాద్ వేదికగా చాలా
వాళ్ళ యొక్క కేంద్రాలను అయితే ప్రారంభిస్తున్నాయి. వీటన్నిటిని ఒక దగ్గర జాతి చేసుకోండి. రీసెంట్గా మనకు ఏది డిఓ ఎగ్జామ్లో కూడా ఇటువంటి వాటికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, ఒక దగ్గరగా జాతి చేసుకున్నట్లయితే మీకు ఈజీగా వీటికి వీటిని అయితే లింక్ చేసుకొని చదివేట అవకాశం ఉంటుంది. కనుక అట్లా ఆ విధంగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు రష్యాలో కరోనా వ్యాక్సిన్ శాస్త్రవేత్త ఆండ్రీ బోటికో దారుణ హత్య అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు స్పుత్నిక్ వి అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి శాస్త్రవేత్త అయినటువంటి ఆండ్రీ బోటికోను నిన్న హత్య చేసినట్లు మనకు ఒక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో రష్యాలో ప్రముఖుల మరణాల వెనుక రహస్యం ఏంటో అంత చిక్కట్లేదంటే ఇక్కడ చూడవచ్చు. తాజాగా మరో శాస్త్రవేత్త దారుణ హత్యకు గురయ్యారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ స్పుత్నిక్ వి అభివృద్ధిలో ఇతను భాగస్వామి, అదేవిధంగా ఇతని యొక్క నేమ్ గుర్తుంచుకోండి. సో ఇతను హత్య గురి అయ్యాడు కనుక సో ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అని చెప్పేసి ఆ నేమ్ తోడడానికి ఛాన్స్ ఉంటుంది, రష్యా అని చెప్పేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అందుకున్నటువంటి ముఖారకే సర్పంచ్ అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. సో గత 2 డేస్ బ్యాక్ కూడా మనం దీనికి సంబంధించి అయితే చూసాం. సో నిన్న దీనికి సంబంధించిన అవార్డు అయితే మనకు సో ఎవరైతే మనకు జిల్లా ముఖారకే సర్పంచ్కి సంబంధించినటువంటి అభ్యర్థి నిన్న దానికి సంబంధించిన అవార్డు అయితే అందుకున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల కాలంలో ఈ విలేజ్ మనకు ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది కనుక సో వీటికి సంబంధించిన అంశాలను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకు గాల్వాన్లో గిరిగీసి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మంచుకొండల్లో క్రికెట్ ఐస్ హాకీ ఆడినటువంటి భారత సైన్యం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అవడం జరిగింది. సో మనకు భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచినటువంటి తూర్పు లదాఖ్లోని గాల్వాన్ ప్రాంతంలో భారత సైనికులు క్రికెట్ అదేవిధంగా ఐస్ హాకీ ఆడారంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈ ఆట విడుపు చిత్రాలను ఆర్మీ అధికారికంగా విడుదల చేస్తూ అసత్యాన్ని సుసాధ్యం చేశామని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో వాస్తవాధీన రేఖపై సో 2 దేశాల మధ్య గత కొన్నాళ్ళుగా మనకు ఉద్రిక్తత కొనసాగుతున్న విషయం తెలిసిందే. సో 2020లో కూడా మనకు ఈ గాల్వాన్లో మనకు చైనా సైనికులు అదేవిధంగా భారత సైనికుల మధ్య అయితే గొడవ జరిగింది. సో ఈ ఘర్షణలో భాగంగా అప్పుడు దాదాపుగా ఇండియాకు సంబంధించినటువంటి 20 మంది సైనికులు అయితే చనిపోవడం జరిగింది. సో అంటే ఇక్కడ మనం ఇటువంటి అన్ని వార్తల్లో ఉంటుంది కనుక సో చైనాతోటి బార్డర్ షేర్ చేసుకునేటువంటి ప్రాంతాలు కావచ్చు అండ్ అక్కడ ఉండేటువంటి వివాదాస్పద ప్రాంతాలపైన మనం వాటికి సంబంధించిన అంశాలు అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇటీవల కాలం ఇది ఎక్కువగా ఉంటుంది కనుక సో ఆ అంశాలను ఎక్కువగా చూసేటువంటి ప్రయత్నం చేయడం అంటే భారతదేశం చైనాతో బార్డర్ షేర్ చేసుకుంటున్న ప్రాంతాలు అక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు ప్రపంచంలో టాప్ 5 కంపెనీలు ఇవే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఉద్యోగులు ఎక్కువగా పనిచేస్తున్నటువంటి టాప్ 5 కంపెనీలకు సంబంధించినటువంటి జాబితా అయితే ఇక్కడ మనకు రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వాల్మార్ట్ అనేది అత్యధికంగా ఉద్యోగులను కలిగి ఉన్నటువంటి సంస్థగా అయితే నిలడం జరిగింది. సో ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులతో వాల్మార్ట్ అయితే మనకు అగ్రస్థానంలో ఉన్నట్టు తిరగడం జరిగింది. దాదాపు 23 లక్షల మంది ఉద్యోగులు దానిలో వర్క్ చేస్తున్నారట. సో నెక్స్ట్ సెకండ్ కంపెనీగా చూసినట్లయితే మనకు ఈ కామర్స్కి సంబంధించినటువంటి అమెజాన్ అనేటువంటిది సో సెకండ్ ప్లేస్లో ఉంది. దాదాపుగా 15.5 లక్షల మంది దీనిలో పనిచేస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు థర్డ్ది కనుక చూసినట్లయితే ఫాక్స్కాన్కి సంబంధించినటువంటి సంస్థ 3rd ప్లేస్లో ఉంది. తర్వాత మనకు నెక్స్ట్ 4th ప్లేస్లో వచ్చేసి యాక్సెంచర్ అయితే ఉండడం జరిగింది. 5వ స్థానంలో మనకు వోక్స్ వ్యాగన్ అనేటువంటి సంస్థ ఈ టాప్ 5 సంబంధించిన సంస్థల లిస్ట్ అయితే ఇక్కడైతే రిలీజ్ చేశారు. సో వీటిలో మన భారత్కు సంబంధించినట్టు ఏ ఒక్క సంస్థ కూడా లేదని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసినట్లయితే సౌదీ వర్సిటీలో యోగా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో త్వరలో ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం టాప్ వర్సిటీలో ఒప్పందం కుర్చుకొని ప్రమోట్ చేస్తామని చెప్పేసి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో సౌదీ అరేబియాలో వర్సిటీలో ఆ దేశ ప్రభుత్వం త్వరలో యోగాను ప్రవేశపెట్టనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దేశంలో టాప్ వర్సిటీలతో మరికొద్ది నెలల్లో ఒప్పందం కుర్చుకొనుంది. సో శారీరక మానసికంగా మనకు యోగా అనేటువంటి ఎంత ప్రాధాన్యం ఉంటుందని చెప్పేసి ఆ వర్సిటీలో దీని ద్వారా అయితే ప్రచారం చేయనున్నట్లు ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల ఏ దేశ యూనివర్సిటీలో యోగాను ప్రవేశపెట్టడానికి ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సౌదీ అరేబియా అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.